మన మధ్యలో ఉన్న శారదా గారు ఒక పాట పాడతారు. మనందరం కూడా ఈ పాటను ఏకీభవించి పాడుకుందాం. అందరికి వచ్చినటువంటి పాట ప్రభువేసు క్రీస్తు నామములో మీ అందరికి శుభాది వందనాలు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. లోకములో నీ కొరకు జాతిగా నన్ను వెలిగించు, రెండవర కడవరకు విడువక నన్ను నడిపించు. లోకములో నీ కొరకు జాతిగా నన్ను వెలిగించు, రెండవర కడవరకు విడువక నన్ను నడిపించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నా దినముల పరిమాణ లెక్కించుట నేర్పించు, నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. నా దినముల పరిమాణ లెక్కించుట నేర్పించు, నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టి ించు. ప్రభు నామంలో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. గత ధ్యానాంశాల్లో పాత క్రొత్త నిబంధన వ్యత్యాసాల గురించి మాట్లాడుకుంటూ ఇస్రాయేలీలతో దేవుడు చేసిన నిబంధన ఎలాంటిదో రిఫరెన్సుల ద్వారా మనం చదవగలిగాం. అలాగే క్రొత్త నిబంధనలో మరి దేవుడు క్రైస్తవులకు ఎలాంటి నిబంధన చేశాడు, మోషే ద్వారా దేవుడిచ్చిన రాతి పలకలు ఆ పలకల మీద దేవుని యొక్క ఆజ్ఞలు రాయబడ్డాయి క్రొత్త నిబంధనలు అయితే, మరి వారి హృదయాల మీద నా ధర్మ విధులు ఉంచుతాను, వారి హృదయాల మీద నా ధర్మ విధులు వ్రాస్తాను అని చెప్పి నిబంధన చేయటం మనం చూసాం. పాత నిబంధనలో బలిపీఠాలు ఏటా బలులు అర్పించటం, మరి ఏడాది గొర్రె పిల్లలను అలాగే దంచి తీసిన నూనెతో ప్రాయశ్చిత్త బలులు అర్పించడం అనే దాన్ని మనం గమనించాం. తర్వాత మన యొక్క పాత నిబంధన క్రమంలో మరి షాలేము రాజు మెల్కీసెదెకు క్రమంలో ఆయన యొక్క యాజకుడిగా మనం చూసాము. అబ్రహాము యుద్ధము చేసి రాజులను జయించి తిరిగి వచ్చుతున్న సమయంలో, అలాగే క్రొత్త నిబంధన కాలంలో మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడని వాక్యం యొక్క రెఫరెన్సుల ద్వారా మనం చదువుకున్నాం. అలాగే ఈ సమయంలో ఇప్పుడు అదే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ మరికొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాం. ఈ దినాన మందసాలు గురించి మాట్లాడుకుందాం. పాత నిబంధన గ్రంథములో మందసములు ఉండేవి. మొదటి దిన వృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనములో ఉజ్జా అనేటువంటి ఒక వ్యక్తి 15-14 వచనాల్లో కూడా
మొదటి దిన వృత్తాంతల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనములో కూడా ఈ విషయం మనకు కనబడుతదండి ఈ ఉత్స ఈ మందసము పక్కకు వరిగిపోతున్న సమయములో తన చెయ్యి చాపటం జరిగింది ఇక్కడ లేవీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ ప్రత్యేకించబడిన వారు తప్ప ఎవరో కూడా ఆ యొక్క మందసాన్ని పట్టుకునేటువంటి హక్కు లేదు ప్రతిష్ఠించబడినటువంటి వారు మాత్రమే ఆ మందసాలను మోయటానికి దేవుడు వారిని ప్రతిష్ఠించినట్లుగా ఈ యొక్క వాక్యములో మనకు కనబడతా ఉంటదన్నమాట ఈ మందసాన్ని భుజాల మీద పెట్టి మోస్తున్న సమయంలో అక్కడ నియమించినటువంటి కొన్ని ఏర్పాట్లు మనం గమనిద్దాం 16వ వచనంలో దినవృత్తాంతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో మందసాన్ని భుజాల మీద పెట్టి మోస్తున్న సమయంలో పాటకులైన వారిని పిలిచి స్వరమండలములు సితారాలు తాళములు నగు వాయిద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీల అధిపతులకు ఆజ్ఞాపించాను ఇక్కడ స్వరమండల సితారాలు తాళములు వాయిద్య విశేషములు గంభీర ధ్వని చేయుచు సంతోషముతో పాటలు పాడుతూ ఉన్నట్లుగా పాడాలని మరి లేవీయులు ఆజ్ఞాపించబడ్డారు అయితే ఈ విషయాన్ని మనం క్రొత్త నిబంధనలో చూసినట్లయితే మందసాలు క్రొత్త నిబంధనలో లేవు మరి ఇక్కడ ముయ్యటానికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఏమీ లేవు శరీర సంబంధమైన ఆచారాలు కూడా ఇక్కడ లేవు పాత నిబంధనలు అయితే ప్రత్యేకించబడిన వస్తువులు ఉన్నాయి ప్రత్యేకించబడిన మనుషులు ఉన్నారు ప్రత్యేకంగా ప్రతిష్ఠితమైనటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఈ మందసాలు క్రొత్త నిబంధనలో లేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత సువర్ణ ధూపార్తి అనేది కూడా పాత నిబంధనలో ఉండేది ఈ మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ సువర్ణ ధూపార్తి కూడా మందస్సంలో ఉంటుంది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో అందులో అనగా అతి పరిశుద్ధ స్థలము అని సువర్ణ ధూపార్తియు బంగారు రేకులతో తాపబడినది మందస్సమును ఇందులో బంగారు పాత్రలు చిగిరించిన అహరోను చేతికర్ర నిబంధన పలకలు ఉండేవి ఈ మందస్సం దగ్గర ఈ వస్తువులు ఉండేవి మరి అక్కడ ఆ విధంగా ఆ మందసాన్ని పెట్టి బలి అర్పణలు అర్పించి పాప పరిహారం నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి పరిస్థితులను అక్కడ మనం చూస్తూ ఉన్నాం క్రొత్త నిబంధనలు అయితే సువర్ణ ధూపార్తి కూడా ఇక్కడ లేదు ఈ సువర్ణ ధూపార్తి మరి మోషే అహరోను కుమారులు ప్రత్యక్షపు గుడారము లోపలికి వెళ్ళి బలిపీఠాన్ని సమీపించినప్పుడు వారు చేతులు కాళ్ళు కడుక్కోవటానికి కొన్ని వస్తువులు అక్కడ ఉంచేవారు ఆ వస్తువుల్లో ఒకటి గంగాళము వారు ప్రక్షాళనము చేసుకున్నట కొరకు దాని నిండా నీళ్లు పోసి మరి యొక్క ప్రత్యక్షపు గుడారమును సమీపించేటప్పుడు అహరోను అతని కుమారులు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కునేవాళ్ళంట అంటే శరీరం యొక్క శుద్ధి వీరి యొక్క ఆచారాలు అక్కడ ఆ కాళ్ళు కడుక్కున్న తర్వాత వారు ప్రక్షాళనము కొరకు మరి ఇదంతా కూడా వాళ్ళు జరిగించుకుంటూ ప్రత్యక్షపు గుడారం యొక్క స్తంభాలు వెండివి ఇత్తడివి వీటికి వాడినటువంటి మేకులు కూడా వెండి మేకులు వాడినట్టుగా నిర్గమకాండము చివరి అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మనం చదువుతాం పాత నిబంధన గ్రంథములో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనములో మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము సంవత్సరమునకొక్కసారి తన ప్రజల పాపముల కొరకు ప్రధాన యాజకుడు గుడారములో ప్రవేశించి శరీర శుద్ధి కలుగుటకు సేవాపాత్రల మీద రక్తము చిలకరించేవారు ప్రతి సంవత్సరం వారికి పాపాలు గుర్తొస్తూ ఉండేవి ఆ యొక్క స్తంభాల మీద గుమ్మాల మీద పాత్రల మీద వారు శుద్ధి కొరకు ఆ రక్తాన్ని ప్రోక్షిస్తూ మరి తన యొక్క ప్రజల పాపముల కొరకు కూడా ఆ రక్తాన్ని ప్రోక్షించేటువంటి వారుగా
మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. అయితే క్రొత్త నిబంధనలో శరీర సంబంధమైన శుద్ధి ఆచారాలు మరి గుడారాలు వస్తువులు మరి మందసాలు మరి సువర్ణ దోపర్తి మరి చిగురించినటువంటి ఒక కర్ర ఇంకా అనేకమైనటువంటి బంగారు రేకులతో తాపబడినటువంటి పాత్రలు మనకు కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా బాహ్యంగా మనం చూస్తున్నాం. పాత్రలు శుద్ధీకరించబడాలి, మనుషులు శుద్ధీకరించబడాలి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి, శరీర సంబంధమైన ఆచారాలన్నిటిని కూడా వారు పాటిస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చదువుతాం. మరి కొత్త నిబంధనలో మరి వస్తువులు శుద్ధీకరించబడాలా, పాత్రలు శుద్ధీకరించబడాలా, స్థలాలు శుద్ధీకరించబడాలా అనేది కొత్త నిబంధన క్రైస్తవుల యొక్క ఎలా వారి యొక్క జీవిత విధానం శుద్ధి చేయబడాలి అనే నిబంధన దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇక్కడ పాత్రలు శుద్ధి చేయబండి అండి, వస్తువులు శుద్ధి చేయబండి, స్థలాలు శుద్ధి చేయబండి, కానీ క్రొత్త నిబంధన దేవుని యొక్క వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని సేవించటానికి మీ మనస్సాక్షిని ఎంతో మరి ఎక్కువగా శుద్ధి చేయును. ఇక్కడ వస్తువులు శుద్ధీకరించడానికి లేదు, స్థలాలు శుద్ధీకరించబడటానికి లేదు, మరి శరీర సంబంధమైనటువంటి ఏ విధంగా కూడా ఇక్కడ ఆచారాలు లేవుగానండి, మనస్సాక్షి మాత్రం తప్పనిసరిగా శుద్ధీకరించబడాలి, మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. ఈ మనస్సాక్షి మేకల రక్తముతో గొర్రెల రక్తముతో కాదు, కానీ క్రీస్తు యేసు రక్తం అన్నమాట. నిర్దోషమైన క్రీస్తు యేసు రక్తము, దోషము లేని పాపము లేని క్రీస్తు యొక్క రక్తము మన మీద మన మనస్సాక్షి మీద ప్రోక్షించబడినట్లయితే మనలో మన మనస్సులో ఉన్నటువంటి నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టేటువంటి మహాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పాత నిబంధన ప్రకారం ప్రతి సంవత్సరం ఈ పని చేయటం అనేది మనం పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారం చదువుతున్నాం. 26 కూడా మనం గమనించినట్లయితే ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు వారు కూడా రక్తాన్ని చిందించేటువంటి విధానమే గనక ఉంటే ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తమందు తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. యుగముల పర్యంతము అనేక పర్యాయాలు ఆయన రక్తము చిందించవలసిన పని లేదు. ప్రతి సంవత్సరము రక్తము చిందించబడవలసినటువంటి పని లేదు, అనేక పర్యాయాలు ఆయన శ్రమ పడవలసిన పని కూడా లేదు. ఆయన యుగముల పర్యంతము సమాప్తమందు యుగముల సమాప్తమందు తన్ను తానే బలిగా అర్పించుకొని పాప నివారణ చేయటానికి ఒకేసారి యొక్క మరి ప్రత్యక్షతను మనకు చూపించాడు. హెబ్రీ పత్రిక 10:14 ఒక్కసారి అర్పించబడిన ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేయుచున్నాడు. ప్రతి సంవత్సరము అర్పించిన రక్తము కానీ బలులు కానీ మరి అక్కడ ఉన్నటువంటి శుద్ధీకరణ కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఏ కార్యక్రమము కూడా మరి మనుషులను సంపూర్ణముగా శుద్ధి చేయటానికి సంపూర్ణులుగా చేయటానికి సరిపోలేదు. కానీ ఈ ఒక్క అర్పణ చేత ఈ క్రీస్తు యేసు చేసిన ఈ యొక్క త్యాగము చేత ఆయన పరిశుద్ధపరిచి అనేకులను సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్కసారి అర్పణ ద్వారా, ఒక్కసారి తన్ను తాను తగ్గించుకొని బలియాగం చేయటం ద్వారా సదాకాలము సంపూర్ణులుగా పరిశుద్ధులుగా ఉండే మహాభాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. 15 కూడా మనం గమనించినట్లయితే ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యమిస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయమని అనేకసార్లు యేసుక్రీస్తుని గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మీరందరూ కూడా ఈయన మాట వినాలి. ఈయన ఏది చేసినా సరే, ఏది చెప్పినా సరే, మీరందరూ కూడా ఆయన మాట తప్పనిసరిగా వినాలి. విననటి వాడు శిక్షించబడతాడు అని కూడా లేఖనాల్లో వ్రాయబడింది. ఎందుకంటే మన యొక్క సంపూర్ణత, మన యొక్క పరిశుద్ధత, మన యొక్క నిత్యత్వము ఈయన ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా మనం పొందే అవకాశం లేనట్టుగా గమనిస్తూ ఉన్నాం. అయితే 16వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, ఏలయనగా ఆ దినములైన తరువాత వారితో నేను చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయంలో ఉంచి వారి మనస్సుల మీద వాటిని వ్రాస్తా. హృదయాల్లో దేవుని యొక్క మాటలు నివాసం ఉండేలాగున స్థిరపరిచి భద్రపరిచి మన మనస్సాక్షిని శుద్ధి చేయటానికి దేవుని యొక్క ధర్మ విధులు మనకు ప్రయోజనకరమని మనం గమనించాలి. 17వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, చదువుకున్నట్లయితే, వారి పాపములను వారి అతిక్రమములను ఇక నేను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను. పాత నిబంధనలు అయితే ప్రతి సంవత్సరం గుర్తుకొచ్చాయంట పాపాలు. ప్రతి సంవత్సరము పాపాలను గుర్తు చేసుకోవటం, బలులు అర్పించటం, ప్రాయశ్చిత్తార్థ బలులు చెల్లించటం, మరి మందసాల దగ్గరికి వెళ్ళటం, బలిపీఠాలు కట్టడం, ఇదంతా కూడా జరిగిస్తూనే ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇలాంటివన్నీ జరిగించాలి అంటే ఎంతమంది ఈ ఆరాధనలో నిలబడగలిగేవారు, ఎంతమంది ఈ భారముతో ఈ ప్రయాసతో దేవుని దగ్గరకు రాగలిగేవారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు అసలు ఏమీ మీరు అర్పించవలసిన పని లేదు, ఉచితముగా వచ్చి నా మాటలు వినండి అని దేవుడు ఆహ్వానిస్తుంటేనే ఈ ఆహ్వానాన్ని అనేకులు అంగీకరించలేకపోతున్నారు. మరలా మరలా పాపములం దేవుడే జ్ఞాపకం చేసుకొని నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని చెప్పి గొప్ప వాగ్దానాన్ని మనకు చేశాడు. వారి పాపములకి ఎన్నడు నేను జ్ఞాపకం చేసుకున్నాను అని ప్రభువు చెప్తున్నాడు. వీటికి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలులు ఇక ఉండవు. పాపం లేని చోట బలుండదు కదా. ఇక్కడ సంపూర్ణ సిద్ధి పొందుతున్నాడు క్రైస్తవుడు. క్రీస్తు రక్తము వలన, క్రీస్తు మార్గంలో మరి సరి అయినటువంటి మార్గాన్ని ఎన్నుకొని సువార్తను విని నమ్మి మనసు మార్చుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు మన పాపములు కడుగు వేయబడతాయి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి అక్కడ మనకు స్వాతంత్రత వస్తుంది. పాప పరిహార అర్థ బలులకి ఎన్నడూ ఉండవు. మరి నిర్మలమైనటువంటి హృదయాన్ని కలిగి మనము నిర్మలమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటాం. ఎలా? ఈ బాప్తిసం ద్వారా, ఈ బాప్తిసం అనే స్నానము ద్వారా మనము నిర్మలమైన హృదయాన్ని నిర్మలమైన శరీరాన్ని కలిగి ఉంటాం. అదే అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత గలవారమై ఉండి యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఎప్పుడైతే మనము బాప్తిస్మం ద్వారా స్నానము చేయబడతామో, నిర్మలమైన హృదయాన్ని నిర్మలమైన మనస్సాక్షిని మనం కలిగి ఉంటామో, విశ్వాసముతో సంపూర్ణమైనటువంటి నిశ్చయిత మనకు వస్తుంది, యథార్థమైన హృదయం మనకు వస్తుంది. ఈ నిశ్చయితతోటి, ఈ యథార్థమైన హృదయంతోటి దేవుని సన్నిధానమునకు మనము చేరగలము. ఇది వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు వాగ్దానముగా ఇవ్వబడినాయి. మరి అలాగే మరొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఇంతవరకు ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేకపోయిందనే విషయాన్ని మనం చదువుతూనే ఉన్నాం. కాబట్టి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట మనం చదువుకుంటే స్పష్టముగా వ్రాయబడిందని ఏం చెప్పటం కాదు, కానీ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక ముందివ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. మరే నిబంధన ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే, క్రొత్త నిబంధన అమలులో ఉన్నది. క్రీస్తు యేసు చేసిన నిబంధన అన్నమాట అది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా, మరియు ప్రధాన యాజకుడు ఎన్నడూ తీసివేయలేని ఆబలులనే మాటి మాటికి అర్పిస్తూ ఉన్నాడు. మరి మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు అయితే 12వ వచనంలో పాపముల నిమిత్తమే సదాకాలం నిలుచు ఒక్క బలినే అర్పించాడు. ఆయన ఏది చేసినా సదాకాలం నిలిచేది, స్థిరమైనటువంటిది, యుగముల పర్యంతము, యుగముల సదాకాలము కూడా
ఆయన ఆయన మాటలు నిలిచి ఉండేయన్నమాట భూమి ఆకాశమేనను గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతించవు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు 14వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం వక్కర్పణ చేత ఆయన పరిశుద్ధ పరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేయును అంతకు ముందైతే ఇశ్రాయేలీయులు ఎన్ని బలులు అర్పించారు ఎన్ని మేకలు అర్పించారు ఎన్ని గొర్రె పుట్టేళ్ళను అర్పించారు ఎన్ని ఎడ్లను అర్పించారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధ పరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేశాడు ఇది మనుషుల పట్ల దేవునికున్న సంకల్పం అన్నమాట కానీ ఇంకను అసంపూర్ణమగానే అసంపూర్ణమగా తెలుసుకొని అసంపూర్ణమైనటువంటి నమ్మకంతో అసంపూర్ణమైనటువంటి విధానాలను కొనసాగుతున్న నేటి మనుషులు మన ముందు కనబడుతూనే ఉన్నారు అన్నమాట కానీ మరి ఇక్కడ పాత నిబంధన విధానంలో ఇంత స్పష్టముగా మనకి ఇన్ని విషయాలు తెలియజేయబడుతూ ఉన్నాయి మరి అలాగే 19వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము శ్రేష్టమైన నిరీక్షణ శ్రేష్టమైన నిబంధన శ్రేష్టమైనటువంటి సంపూర్ణత మరి ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు అన్నమాట అలాగే 23వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం 7వ అధ్యాయములోనే మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులు మధ్యవర్తులైరి పాత నిబంధనలో కానీ 25వ వచనంలో ఈయన చెప్తున్నాడు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు నిరంతరము జీవించేటువంటి యాజకుడు మనకున్నాడు అనేకులు చనిపోతున్నారు కాబట్టి ఆనాడు అహరోను కుమారులు ఆ వంశంలో ఉన్నవారు అనేకులు చనిపోయారు కాబట్టి మరణమును జయించిన క్రీస్తు ప్రభు నిరంతరము జీవించటానికి మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు కారణం ఏంటంటే తన ద్వారా దేవుని దగ్గరకు మనందరినీ కూడా నడిపించాలి తన రాజ్యములో మనందరినీ పౌరులుగా చేయాలి ఆయన ఒక రాజ్యమును కలిగి ఉన్నాడు ఆ రాజ్య నివాసులు అనేకులు కావాలి ఏ ఒక్కరూ కూడా నరకానికి పోకుండా దేవుని రాజ్యములో ప్రవేశాన్ని సంపాదించుకోవాలని క్రీస్తు ప్రభు మనల్ని మరి నిరీక్షించేటువంటి వారిగా సంపూర్ణమైనటువంటి సిద్ధి కలిగిన వారిగా మరి మన మనస్సాక్షిని శుద్ధి చేయటానికి మరి ఆయన ఒకేసారి ఈ యొక్క సదాకాలమునకు సంపూర్ణులుగా చేయటానికి ఆయన తను తాను అప్పగించుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను అక్కడ తండ్రి అయిన దేవుడు లేవీలను యాజకులుగా నియమించాడు వారు అనేకులుగా చనిపోయి మనుషులు అనేకులు చనిపోతూ ఉన్నారు కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మరణాన్ని జయించినటువంటి క్రీస్తు ప్రభు మరి సంపూర్ణ సిద్ధి పొంది నిరంతరము నిలిచి ఉండటానికి తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు ఆయన తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు ఆయన రాకముందే ఆయన జననాన్ని గురించి ఆయన మరణాన్ని గురించి ఆయన శ్రమలను గురించి ఆయన పునరుద్ధానాన్ని గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయి అప్పటికప్పుడు ఎవరో చంపేశారు ఎవరో కొట్టేశారు ఎవరో ఆయన్ని హేనపరిచారు అనేది లేదు ఇవన్నీ కూడా తండ్రి చిత్తములో జరగవలసి ఉన్నవి కాలము కొలది అంటే సమయము సమీపించినప్పుడు ఒక్కొక్కటి ఆయన జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చాడు దేవుడు చివరిలో ఆయన చివరి మాటగా అన్ని నెరవేర్పులు జరిగిన తర్వాత ఆయన సమాప్తమైనదని చెప్పి తన యొక్క ప్రాణాన్ని విడిచినట్టుగా మనం గమనిస్తున్నాం మరి ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనములో మనకి ఒక విషయం కనపడుతుంది మనం ఇంతవరకు మాట్లాడుకున్నటువంటి విధానములో ఎక్కడైతే పాప క్షమాపణ కలుగుద్దో అక్కడ పాప పరిహార బలి ఉండదు అని అక్కడ స్పష్టముగా వ్రాయబడిందన్నమాట పాత నిబంధన గ్రంథంలో
అనేక అక్షరాలు మనకు కనపడతాయి. అక్షరానుసారంగా చదివి అక్షరానుసారంగా ఆలోచించేటువంటి విధానం మనం గమనించాం. అక్కడ ఏమి రాయబడిందంటే మొదటి కొరింథీ 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో అక్షరములు మనుషులను చంపును కానీ ఆత్మ మనిషిని జీవింప చేయును. అక్షరము మనుషులను చంపుద్ది, ఆత్మకే మరి ఆయన పరిచారకుడిగా ఉన్నాడు. క్రొత్త నిబంధన అనగా అక్షరముకు కాదు కానీ ఆత్మకే పరిచారకుడిగా ఉన్నాడనమాట. పరిచారకుల మగునట్లు మాకు సామర్థ్యము కలిగించున్నాడు, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో పాత నిబంధన గ్రంథములో ఎంతో ప్రయాసతో కూడినటువంటి మరి అర్పణలు, ఎంతో ప్రయాసతో కూడినటువంటి మరి విధానాలు, మందసాలను మోసే విధానం, బలిపీఠాలు కట్టే విధానం, ఆయా స్థలాల్లో దేవుడు చెప్పిన విధంగా ఆయన చెప్పింది కాకుండా వేరొక రకంగా జరుగుతున్నట్లయితే, వేరొక రకంగా ఎవరైనా చేయటానికి పూనుకున్నట్టయితే వారు అక్కడికక్కడే అనేక సార్లు మరి మరణం పాలైనటువంటి వ్యక్తులు ఎంతోమంది కనపడుతూ ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత రగ్గులుకునేదన్నమాట. మరి పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు అవిధేయులుగా ఉన్నాను, ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ మనల్ని వెంటాడుతూ క్షమిస్తూ దీర్ఘకాలమైనటువంటి దీర్ఘశాంతముతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడనమాట. ఈ ఆత్మ మనలను జీవింపచేసేటువంటి ఆత్మ గనుక మరి ఆత్మ విషయంలో మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. ధర్మశాస్త్రము గూర్చి గలతీ పత్రికలో ఒక మాట వ్రాయబడింది, 5వ అధ్యాయం 3వ వచనంలో మరి ధర్మశాస్త్రం యావత్తూ ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి వారికి నేను మరలా చెప్తున్నాను. పాత నిబంధనలో సున్నతి కార్యక్రమం ఉండేది, క్రొత్త నిబంధనలో సున్నతి కార్యక్రమం లేదు. మరి 4వ వచనం చదివినట్లయితే 5:4లో మీలో ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా నీతిమంతులని తీర్చబడలేదు. నీతిమంతులను తీర్చబడేవారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా తొలగిపోయి ఉన్నారు, వేరు చేయబడి ఉన్నారు, క్రీస్తు కృపలో నుండి కూడా తొలగిపోయి ఉన్నారు అని అక్కడ స్పష్టంగా రాయబడింది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాల్లో వ్రాయబడిన మాట అన్నమాట అది. ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా తీర్చలేకపోయింది, పైపెచ్చు మరలా క్రీస్తులో నుంచి బొత్తిగా వేరు చేసిందన్నమాట. కృపలో నుండి కూడా ఇంకా ధర్మశాస్త్రపు తలంపుల్లోనే, ధర్మశాస్త్రం యొక్క ఆచారాల్లోనే, ధర్మశాస్త్రం యొక్క మనస్సుతోనే ఉన్నట్లయితే క్రీస్తులో నుంచి బొత్తిగా తొలగిపోయి ఉన్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కృపలో నుంచి తొలగిపోయినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనమాట. శరీరాచారాలు మరి శుద్ధి చేయబడటం ఇది కాదు, కానీ ప్రాముఖ్యంగా మన మనస్సాక్షి విషయంలో, మన సంపూర్ణ సిద్ధి పొందే విషయంలో, మనము దేవునికి మరి సమీపస్తులుగా ఉండే విషయంలో, మనము దేవునితో ఏకమై ఉండేటువంటి విషయంలో ఒక నిబంధన కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన పాపములను క్షమించటానికి ఆయన ఎంతో గొప్ప త్యాగం చేశాడు. మన పాపములను ఆయన పరిహరించటానికి ఆయన రక్తాన్ని, నిర్దోషమైన రక్తము, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం అని వ్రాయబడింది, అంత పవిత్రమైన రక్తాన్ని, అంత పవిత్రుడు మన కొరకు పరలోకము నుండి దిగి వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇంకను ఈ యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకున్న క్రమంలో ఆలోచించి వాక్యాన్ని మరి మనం అనుసరించాల్సినటువంటి వారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అనేకసార్లు అనేక మంది మరి ప్రసంగాలు మనం వింటున్నాం, మనకు అనేక విషయాలు తెలుసు, కానీ దేవుడు వినే ప్రతి వారిని కోరుకుంటున్నాడు. మరి వినుచున్నటువంటి మనము వినుట మట్టుకు విని మరి మనము వినే విషయంలో అవి లేఖనానుసారంగా ఉన్నాయా లేవా అని పరిశీలించకపోయినట్లయితే మనల్ని మనం మోసం చేసుకున్న వారం అవుతాం. వినివారు మాత్రమే ఉండొద్దు అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అవి లేఖనాల ప్రకారం ఉన్నాయో లేవో అకులా ప్రసకిల్లా పరిశీలించారు,
అలాగే మనం కూడా పరిశీలించాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఎన్నడూ తీసివేయలేని ఈ యొక్క పాపములను శాశ్వతంగా దూరం చేసి మనలను సంపూర్ణులుగా చేయటానికి తన మన తండ్రి అయిన దేవుడు మన మీద ఉన్న గొప్ప ప్రేమతో ఆయనకు ఒకే ఒక ఏకైక కుమారుడు ఆయన ఈ లోకానికి పంపి మన పాపములను క్షమించి మనలను సంపూర్ణులుగా పరిశుద్ధులుగా నిత్య నివాసులుగా చేయటానికి ఆయన మన మీద చూపిన ప్రేమకు మనం ఏమీ కూడా చెల్లించలేం. కాబట్టి హృదయపూర్వకంగా దేవుని మాటలు వినండి, విశ్వసించండి. ఈ ఛానల్ ద్వారా మరి మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఆలకించండి, ఆలోచించండి, అర్థాన్ని తెలుసుకోండి. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోండి. మరి దేవుని మాటల్ని అశ్రద్ధగా మనం వినకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. పౌలు గారు వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రసంగం చేస్తున్న సమయంలో తుయితయర్ పట్టణస్థురాలు లూది అనేటువంటి ఒక స్త్రీ వాక్యాన్ని వింటూ ఉందంట. అక్కడ అనేక మంది స్త్రీలు ఉండవచ్చు, ఎంతోమంది జన సమూహం అక్కడ ఉన్నారు, కానీ ఈమె ఆయన చెప్పే మాటల మీద లక్ష్యముంచి మనసు పెట్టి వింది. కాబట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుడు ఏదైనా మనకు కార్యం చేయాలంటే అది మనం యోగ్యమైన రీతిలో ఉంటే మనకి ఏదైనా చేయటానికి ఆయన సమర్థుడే. మనం దేవుని యొక్క మాటలను వినే విషయంలో మరి ఆ ఒక్క లూదియాని మాత్రమే ఎందుకు అక్కడ పేరు ప్రస్తావించబడింది అంటే ఆమె లక్ష్యముంచి దేవుని మాటలు వింది. అంటే మిగతా వాళ్ళు లక్ష్యముంచారా లేదా అంటే ఉంచకపోవచ్చు, ఉంచితే అనేకులు లక్ష్యముంచారని వ్రాయబడేది అక్కడ. ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ఎందుకు పరిగణలోకి వచ్చింది అంటే ఆ అధ్యాయంలో ఈమె ఒక్కతి మాత్రమే మాట దేవుని యొక్క మాట వింది, పౌలు గారు చెప్పే వాక్యం మీద లక్ష్యముంచింది. దేవుడు అప్పుడు ఆమె జీవితంలో ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె జీవితంలో గొప్ప మార్పు, ఆమె జీవితంలో మార్పు మాత్రమే కాకుండా ఆమె ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు, మార్పు చెందారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో దేవుని మాటల యందు లక్ష్యం ఉంచి నీవు నీ కుటుంబం రక్షించబడాలని కోరుతూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి పరిశుద్ధుడా, ప్రకటించబడిన ఈ సువార్త మా అందరి హృదయాల్లో ప్రభువా జ్ఞాపకం ఉండనట్లుగా, దాన్ని మేము నెమరవేసుకోగలిగినట్లుగా, లూదియావలే లక్ష్యం ఉంచినట్లుగా అనేకులు హృదయాలు తెరవచ్చేయమని ఈ దీవెనలు ఇస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.